వైదొలగడం మంచిదే. ఇక చంద్రబాబు సంగతి తేలుస్తాం. నాలుగేళ్ల పాటు బీజేపీతో కలిసి ప్రయాణం చేసి హఠాత్తుగా ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలగడంపై బీజేపీ స్పందించింది. ఇక టీడీపీ సంగతి తేల్చుకుంటామంటున్నారు. టీడీపీ నిర్ణయంపై స్పందించిన బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, కాబోయే రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు సాధ్యం కాదన్న విషయం చంద్రబాబుకు అర్థమైందన్నారు. అందుకే నెపాన్ని కేంద్రంపైకి నెట్టేందుకు ప్రణాళిక ప్రకారం ప్రచారం మొదలుపెట్టారని జీవీఎల్ ఆరోపించారు. చంద్రబాబు ఒక అసమర్థుడని వ్యాఖ్యానించారు. 27 సార్లు ఢిల్లీకి వెళ్లినా ఏమీ సాధించలేకపోయానని చంద్రబాబు చెప్పుకోవడం ద్వారా తన అసమర్థతను స్వతహాగా చెప్పుకుంటున్నారని జీవీఎల్ మండిపడ్డారు. చంద్రబాబు చేతగాని తనాన్ని బీజేపీపై నెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. టీడీపీ ఎన్డీఏ నుంచి వైదొలగడం తమకు ఒక మంచి అవకాశమని అన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో తమ వ్యూహాలను అమలు చేస్తామని అన్నారు. ఆ వ్యూహాలను త్వరలోనే వెల్లడింపజేస్తామని చెప్పారు. ఏపీలో సత్తా చూపిస్తామని అన్నారు. చంద్రబాబు చేసిన మోసాలు, అన్యాయాలు, కుట్రలు, అబద్ధాలన్నీ బయట పెడతామని హెచ్చరించారు. చంద్రబాబును ఎదుర్కొని తీరుతామని అన్నారు. చంద్రబాబు సంగతి చూస్తామని చెప్పారు జీవీఎల్ నరసింహారావు. చంద్రబాబు చేతగానితనాన్ని, అసమర్థతను ప్రజలు అర్థం చేసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీలోనే గెలవడం చేతగాని చంద్రబాబు ఇక ఢిల్లీలో ఏం చేస్తారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవడం సాధ్యం కాదని చంద్రబాబు గుర్తించారని, అందుకే ఒక ప్రణాళిక ప్రకారం కేంద్రంపైకి నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారని జీవీఎల్ మండిపడ్డారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనూహ్యంగా దేశంలోని వివిధ పార్టీల మద్దతు వస్తోంది. వైసీపీ అవిశ్వాసానికి కాంగ్రెస్తో పాటు తృణమూల్ కాంగ్రెస్, శివసేన మద్దతు ప్రకటించారు. మొత్తం దాదాపు 20 పార్టీలు వైసీపీ తీర్మానానికి మద్దతు ప్రకటించాయి.